సత్తుపల్లి నియోజకవర్గంలో ఈరోజు వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది మన స్ఫూర్తిగా మరొకసారి ఈ ప్రజలందరికీ తెలంగాణ గడ్డ ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎంత అద్భుతంగా పరిపాలన చేశారో ఇక్కడ చాలా మందికి ఎరుకే అందుకే కదా ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు బ్రతికే ఉన్నాడు అంటే ఆలోచన చేయండి ఆ మనిషి చనిపోయినట్టా లేకపోయిరెడ్డి గారికి మరణం లేదు లేదు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు అసలు ఏ పథకాన్ని ఆలోచన చేసినా అదొక చరిత్రగా నిలిచింది రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ మీద మొట్టమొదట సంతకం పెట్టాడు మహిళలకి రైతులకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేద కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావు అని మీరు ఏది కావాలని మీరు కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే ఆ భరోసాతో ఎంతమంది లక్షల మంది పేదింటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలి పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమందికి పునర్జన్మను పెట్టింది ఆరోగ్యశ్రీ పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేసుకున్నారు కుయ్య కుయ కుయ్య ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు పేదవాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చేది వన్ నాట్ ఎయిట్ అలాగే వన్ నాట్ ఫోర్ అయినా లేకపోతే పేదల కోసం కట్టిన నలభై ఆరు లక్షల పక్కా ఇళ్ళ పథకమైన ఒకటి కాదు రెండు కాదు ఏ పథకం ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న మరి కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది నక్కలు ఎరగని బొక్కలు లేవు పాములు ఎరగని పుట్టలు లేవు కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలిస్తారని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ మిల్ స్థలాన్ని మోసం చేశాడు దళితులకు మూడెకరాల భూమి స్థలాన్ని మోసం చేశాడు పోడు పట్టాలి స్థానం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఏదైనా మిగులుందా లేదు దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే వాస్తవం కదా దళిత వర్గం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక దళితుడు పచ్చ పార్టీలో గెలిచి ఈరోజు గులాబీ కండువా కప్పుకున్నాడు కేసీఆర్ గారు డబ్బులిస్తే అమ్ముడుపోయాడు కేసీఆర్ గారు పశువులా కేసీఆర్ గారు పశువులను కొన్నట్టు కొనుక్కుంటుంటే ఈయన కూడా అమ్ముడుపోయాడు ఒక పశువుల ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరితే దాన్ని ఏమంటారు రాజకీయ వ్యభిచారము అంటారు వాస్తవం కదా ఈయన ఈ దళిత ద్రోహిగా మారాడు ఈరోజు మీ ఎమ్మెల్యే దళిత ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్ గారు అయినా కేసీఆర్తోనే కలిశాడు దళిత బంధు అని చెప్పి మోసం చేశాడు కేసీఆర్ గారు అయినా కేసీఆర్తోనే ఉన్నాడు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం కడతానన్నాడు కేసీఆర్ గారు కట్టకపోయినా ఇంకా అక్కడే ఉన్నాడు మీ ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని మారుస్తానని రాజ్యాంగాన్ని కేసీఆర్ గారు ఎద్దేవా చేస్తే అంబేడ్కర్ని అవమానిస్తుంటే అయినా ఈ దళిత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు కేసీఆర్ దగ్గర అంత దళిత ద్రోహి ఈ ఎమ్మెల్యే ఇవన్నీ సరిపోలేదని మొన్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఈ ఎమ్మెల్యే కేసీఆర్ గారు కేసీఆర్ గారిని పొగిడితే ఇంకా డబ్బులు ఇస్తాడు అనుకున్నాడో లేకపోతే మంత్రి పదవే ఇస్తాడనుకున్నాడు ఈయన చెప్పిన మాటలు కేసీఆర్ గారి దళిత బంధు అట ఈ రాష్ట్రంలోనే కాదంట దేశం మొత్తం మీద అమలు చేయాలట ఏదో కేసీఆర్ గారు దళిత బంధు మన రాష్ట్రం మొత్తం అమలు చేసేసినట్టు ఇక దేశం మొత్తము కూడా అమలు చేయాలట ఎంతమందికి ఇచ్చారు ఈ నియోజకవర్గంలో దళిత బంధు ఇది దళిత నియోజకవర్గం కదా వేల కుటుంబాలు ఉన్నాయి కదా ఎంతమంది దళిత కుటుంబాలకి దళిత బంధు ఇచ్చాడు ఈ ఎమ్మెల్యే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ అదే కేసీఆర్ పక్కన కేసీఆర్ గారిని పొగుడుతూ అక్కడే బతుకుతున్నాడు ఇంకొకసారి ఇంకొకసారి జన్మలో రాజకీయాల్లో నిలబడకుండా ఇంకొకసారి జన్మలో రాజకీయాల్లో పోటీ చేయకుండా బుద్ధి చెప్పాలి సత్తుపల్లి ప్రజలు ఏం బాగుపడింది సత్తుపల్లి ఏం బాగు చేర్చారు సత్తుపల్లిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉంది ఇంకా ఓపెన్ కాస్ట్ మైనింగ్ అలాగే జరుగుతుంది ఆ బాంబ్ బ్లాస్టింగ్తో ఎన్ని ఇల్లులు ఖరాబ్ అవుతున్నా కానీ ఒక్కరికైనా నష్టపరిహారం ఇచ్చారా సింగరేణి సింగరేణి ఒకప్పుడు మూడు కోట్ల లాభంలో ఉంటే ఈరోజు ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కనీసం జీతాలు ఇవ్వాలన్నా బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏ స్థితికి దిగజార్చారు ఈరోజు సింగరేణి పోనీ ఎవరు బాగున్నారు ఆర్టీసీ కార్మికులు బాగున్నారా ఆర్టీసీ కార్మికుల గురించి పట్టించుకుంటున్నారా అసలు వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి అసలు యూనియన్లే తీసేశారు ఇప్పుడు ఇక ఎవరు మాట్లాడతారు వాళ్ళ గురించి వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ కూడా వాళ్ళకు అందకుండా వేరే దారి పట్టిస్తున్నారు కేసీఆర్ గారు ఎవరు ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీని ప్రైవేట్ ఫామ్ చేరాలనుకుంటున్నారు ఆర్టీసీ ఆస్తులను అమ్మేయాలనుకుంటున్నారు ఒక్క వర్గానికంటే ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను పీకేశారు రైతులను నిండా మోసం చేశారు ఇక వరి వేసుకున్న రైతులైతే పూర్తిగా నష్టపోయారు ఊసరవల్లిలాగా రోజుకొక మాట మార్చారు ఎంత జరగకూడదు అనుకుందో అనుకున్నారో రైతులు అంతా జరిగింది ఈరోజు వానలు పడకముందే వడ్లను అమ్ముకోవాలి అనుకుంటే తీరా కేసీఆర్ గారు చేసిన తప్పుడు సంతకం వల్ల తీరా కేసీఆర్ గారు చేసిన తప్పు వల్ల రైతులు ఈరోజు ఆగమైపోయి పాపం కల్లాలలో సెంటర్లలో ఆ వడ్లను అలాగే పెట్టుకుంటే ఎన్ని జిల్లాలలో ఈరోజు వానలు వచ్చి వడ్లు తలసిపోయాయి ఒక జనగాంలోనే ఐదు లక్షల టన్నులు తడిసిపోయింది తడిసి ముద్దైతే పాలకులు ఏం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొంటామని ఈరోజు ప్రకటనలు చేస్తున్నారే అయ్యా మీది కొనే మొకాలే అయితే ఇంతకు ముందు ఎందుకు కొనలేదు వానలు రాకముందుకు ఎందుకు కొనలేదు మీది కొనే మొకాలే అయితే వరి వేసుకుంటే ఉరి అని ఎందుకు బెదిరించారు మీది కొనే మొకాలే అయితే అసలు ఇంత దూరం ఎందుకు తెచ్చారు ఈరోజు అరవై ఐదు లక్షల టన్నులు వడ్లు పండితే ఎన్ని లక్షలు కొన్నారు ఇంతవరకు కొన్నది కేవలం నాలుగు లక్షల టన్నులు ఎంతమంది రైతులు ఎలా అమ్ముకోవాలో అర్థం కాక ఈరోజు పాపం పదకొండు వందలు పన్నెండు వందలకు కూడా అమ్మేసుకుంటున్నారు ఆ నష్టమంతా కేసీఆర్ గారు భరించాలి కదా వరికి వడ్లకు మద్దతు ధర ఉంది మద్దతు ధర ఉన్న పంటకు కూడా ఈరోజు మన రాష్ట్రంలో మద్దతు ధర రావడం లేదు అంటే రైతు దోపిడీకి గురవుతుంటే ఈరోజు మన రాష్ట్రంలో పట్టించుకునే లేరు పాలకులే దోపిడీ చేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి కేసీఆర్ గారు ఊసరవల్లి మాటల వల్ల ఈ యాసంగిలో పదిహేడు లక్షల మంది రైతులు అసలు వరి వేసుకోవడమే మానేసి బీడు మువ్వులుగా పెట్టుకున్నారు అందుకే కదా రైతులు అప్పులు పాలైపోయారు అందుకే కదా ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇరవై ఐదు వేల పథకాలను ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాలను బంధు పెట్టి ఒక ఐదు వేలు ఇచ్చి కేసీఆర్ గారు రైతులను కోటీశ్వరలను చేసేసాడట వారంతా కార్లలో తిరుగుతున్నారట కార్లలో తిరిగితే రైతులు ఎందుకో ఆత్మహత్యలు చేసుకుంటారు కేసీఆర్ గారు ప్రతి రైతు కుటుంబానికి కాంపన్సేషన్ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారి కుటుంబంలోనేమో ఐదు ఉద్యోగాలు ఉండాలి ఐదు పదవులు ఉండాలి కానీ డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు మాత్రం ఈరోజు రోడ్ల మీద తిరగాలి కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నోటిఫికేషన్లు ఇవ్వడు కేసీఆర్ గారు దాంతో ఎంతమంది ఊరేసుకుంటున్నారు లేకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు లేకపోతే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఏ పాలకుడైనా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఒక్క కుటుంబం దగ్గరికైనా వెళ్ళి పరామర్శించాడా లేదు కేసీఆర్ గారి కొడుకులు కేసీఆర్ గారి కూతురు ఏమో రాజ్యాలు ఏలాలి డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరగాలి లేకపోతే పది పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేయాలి లేకపోతే లేబర్ పని చేయాలి లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి ఇది ఈరోజు జరుగుతుంది తెలంగాణలో